పెంచేద్దాం. ఈ సరైతే మిమ్మల్ని తలుచుకుందాం. ఆగండి సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు, మా కుర్రోళ్ళు దేవుళ్ళు, మా డార్లింగ్స్ మాత్రం, మా గుండెకాయ మా డార్లింగ్స్ లేకపోతే అరే రే బాబోయ్ బాబోయ్. హాయ్ డార్లింగ్స్, అందరికీ నేను మీ ఏజెంట్ త్రిబుల్ సెవెన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనమైతే మన రాత్రి టు నైట్ అప్డేట్లో వచ్చిన 4 న్యూ బండిల్స్ అయితే తీయబోతున్నాం. మరి మామూలుగా ఉండదు, మనమైతే స్పిన్ చేద్దాం. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఐడియా రావాలి కదా ఎన్ని డైమండ్స్కి అయితే బండిల్ వస్తుందని. చూసుకున్నట్టయితే కొత్త బండిల్ అయితే ఇవన్నమాట. ఇది ఒక బండిల్ వచ్చేసి ఇదైతే టాప్ బండిల్ అనుకుంటా. మరి దీనికైతే అంత లుక్ లేదు. సెకండ్ అయితే పర్లేదు, కొంచెం బెటర్. ఇది వచ్చినా పర్లేదు, మనకి బాగానే ఉంది. సో మనమైతే ట్రై చేద్దాం. మన దగ్గర అయితే 4000 డైమండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పింక్ అయితే ఒప్పి లుక్ అయితే ఉంది కదా. నిజంగా ప్యాంట్ మాత్రం అదుర్సు, నాకు చాలా బాగా నచ్చింది. చలో నెక్స్ట్ మన 4th బండిల్ వచ్చేసి మనం ఈ బ్లాక్ బండిల్ అనమాట. ఈ ఇమోట్ వచ్చేసి ఈ బ్రో దగ్గర ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఈ 2 ఇమోట్లు అయితే ఉంది, బ్యాక్ కూడా ఉంది. ఇప్పుడు మనం అయితే ఓన్లీ బండిల్స్ అయితే కావాలి మనకి. చూద్దాం మరి టోకెన్స్ తో కూడా ఎక్స్చేంజ్ అయితే పెట్టినట్టున్నాడు. ఈ బండిల్స్ అయితే 340 టోకెన్స్ పెట్టాడు, టాప్ మాత్రం 50 టోకెన్స్ అయితే పెట్టాడు. మనం అయితే చూద్దాం, స్పిన్ అయితే చేద్దాం. ఓకే చలో డార్లింగ్స్, మనం అయితే 400 స్పిన్ అయితే చేస్తాం. మరి అయితే ఏది రేర్ అయితే వచ్చినట్లేదు, ఏదైతే మెరవలేదు కదా, ఇక్కడే మీకు తెలిసిపోద్ది అనమాట. ఓకే ఒకవేళ బాక్స్ అయితే మెరిస్తే మాత్రం మీకు ఏదో ఒక రేర్ బండిల్ వచ్చేసినట్టే. మనకైతే అన్ని టోకెన్లు అయితే వచ్చాయి, ఇంకేం చేయలేం, బ్యాడ్ లక్ అనుకోవాలి. సో పర్లేదు డార్లింగ్స్, మన దగ్గర అయితే ఇంకా 3700 డైమండ్స్ ఉన్నాయి. సో ఈసారి అయితే స్పిన్ చేద్దాం. ఈసారి అయితే మిమ్మల్ని తలుచుకుందాం. ఆగండి సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు, మా కుర్రోళ్ళు దేవుళ్ళు, మా డార్లింగ్స్ మాత్రం, మా గుండెకాయ మా డార్లింగ్స్ లేకపోతే అరే రే బాబోయ్ బాబోయ్ బాబోయ్. నిజంగా అసలు మిమ్మల్ని తలుచుకోగానే నాకైతే బండిల్ ఇచ్చాడు అనుకున్నాను. ఇది ఎక్కడ మోసం బాబాయ్, ఫ్రీఫైర్ బాబాయ్, పది టోకెన్లు అంటా నా దగ్గర ఉన్న ఎమౌంట్ నాకే ఇచ్చాడు. రే యార్, ఏదో బండిల్ అయితే మంచిగా ఏదో ఒక బండిల్ అయితే వచ్చింది అనుకున్నాను. కాకపోతే ఏం చేయలేం, ఇంకా మనం అయితే 800 డైమండ్స్ అయితే స్పెండ్ చేసాం. కాకపోతే ఇంకేం రాలేదు. ఆగండి ఒక డైమండ్ రాయల్ స్పిన్ అయితే చేస్తాం. ఓకే సో ఇప్పుడైతే ఇంకో గోల్డ్ రాయల్ స్పిన్ కూడా చేద్దాం. అంటే ఇంక ఎలాగో రావట్లేదు కదా, ఏదో చిన్న లక్ ఫ్యాక్టర్ టైప్ లో ఇవి స్పిన్ చేసి ఇవి స్పిన్ చేస్తే వస్తుంది అన్న చిన్న నమ్మకం అనమాట. సో అలా ఒక కోడ్ స్పిన్ చేసాం. ఇగో వీటి మీద అయితే క్లిక్ చేద్దాం అలా కంటిన్యూస్ గా. సో ఏదో ఒక బండిల్ అయినా రాకపోద్దా, నాలుగిటి మీద క్లిక్ చేస్తున్నాం. సో పింక్ అయితే రావాలనేది కోరుకుందాం. చలో జై మాయిష్మతి, మనమైతే 400 స్పిన్ అయితే చేస్తాము. అరే యార్, మనకైతే ఏది అరే రేర్ ఏదో వచ్చిందమ్మా, ఇప్పుడైనా వస్తుందేమో. సో వెయిట్ చేద్దాం. ఆగండి అరే ఇంకా ఏం రాలేదు. మరి అబ్బా బాబోయ్ వచ్చేసింది, ఏదో వచ్చింది ఏదో వచ్చింది మనకైతే. అరే యార్ అన్న, ఏంటన్నా ఇది? ఫ్రీఫైర్ బాబాయ్ అయితే మన దగ్గర ఉన్నాయి ఇస్తున్నాడు, మన దగ్గర రిమోట్ ఉందని చెప్పేసి 2 ఇమోట్లు అయితే ఇచ్చేసాడు. ఇదైతే మోసం బాబాయ్, ఇదైతే చాలా తప్పు అయితే చేస్తున్నావు. సో దయచేసి మాకైతే బండ్లు అయితే ఇచ్చేయండి. ఇంకొక స్పిన్ అయితే చేసాను, దీంట్లో కూడా ఏదన్నా రేర్ వచ్చిందా? ఏం రేర్ అయితే రాలేదు మన బ్యాడ్ లక్ అనమాట. దీంట్లో అయితే ఏం రేర్ లేదు. అరే యార్ చలో, మనకైతే అసలు రావట్లేదు. మరి చూద్దాం, మనకైతే 2 కంగ్రాచులేషన్స్ వస్తే ఏదో బండిల్ వచ్చింది అనుకున్నాను. ఓకే ఈసారి అయితే ఒక 40 స్పిన్ చేద్దాం. ఆగండి సో 40 స్పిన్ అయితే చేసేద్దాం. ఈసారి అన్న ఈ రాలేదు అబ్బా, ఈసారి కూడా ఈ టోకెన్లు ఏంటో. మరి ఓనీలే డార్లింగ్స్, అట్లీస్ట్ మనకు టోకెన్లు అని వస్తున్నాయి, వాటితో ఎక్స్చేంజ్ అన్న చేసుకోవచ్చు. మళ్ళీ ఆగండి, ఒక డైమండ్ రాయల్ స్పిన్ అయితే చేసేసాం. సో మళ్ళీ గోల్డ్ రాయల్ స్పిన్ చేద్దాం. మళ్ళీ ఈసారి అన్న ఎక్స్పెక్ట్ చేద్దాం. చిన్న ట్రిక్స్ అనమాట ఇవి, మీరు మాకు వర్కౌట్ అయితే మీరైతే వాడండి. చూద్దాం మనకు వర్కౌట్ అయితే నేనైతే చెప్తాను. సో చలో మనమైతే మళ్ళీ ఈ 4 మీద అయితే కొడదాం కంటిన్యూస్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా. ఈసారి అయితే 400 స్పిన్ అయితే చేసేయాలి. ఈసారి అన్న రావాలబ్బా, ఏదో ఒక రేర్ వచ్చిందా? అరే యార్ ఏమి రేర్ లేదు, అసలు ఒక బాక్స్ కూడా మెరవలేదంటే ఇంకేం చేయలేం. మరి మొత్తం టోకెన్ల వర్షం అయితే కురుస్తుంది. సో ఈరోజు అయితే చూసారు కదా డార్లింగ్స్, మనకైతే లక్ అంటే చాలా బాగుందని అనిపించింది నాకైతే. అసలు మరీ దరిద్రం అన్న, అసలు మరీ ఇంత చేసినా కానీ మనకేం రావట్లేదు. క్యారెక్టర్ చేంజ్ చేసి చేసాం, ఇన్ని చేసినా కానీ రావట్లేదు. ఆగండి టోకెన్స్ అయితే ఎన్ని అయ్యాయో చూద్దాం. ఓ బాయ్, 65 టోకెన్స్ అంట మనకైతే ఏదో ఒక బండిల్ అయితే వస్తుంది. నాకు మాత్రం పర్సనల్గా టాప్ దానికన్నా ఈ పింక్దే ఎక్కువ నచ్చింది అనమాట. బ్లాక్ది అయితే ఏమంత బాగాలేదు. పింక్ది అయితే ప్యాంట్ కానీ కొంచెం బాగుంది లుక్ అయితే. మరి పింక్ తీసేద్దాం ఎలాంటి మోమాటం లేకుండా. చూద్దాం మరి ఇంకా ఏం పెట్టాడు వీటిలో. వీటిలో అయితే ఇంకేం లేవు టోకెన్ ఎక్స్చేంజ్లో అయితే నాకు తెలిసినంత వరకు. సో డార్లింగ్స్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మన వీడియోని ఇంకెవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 80K చాలా దగ్గరలో ఉన్నాం కదా, మీరు అనుకుంటే ఎక్కువసేపు పట్టదు. సో ఫాస్ట్గా షేర్ అయితే చేసేయండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే మనకు ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట, ఈ 4 బండిల్లో మనం ఏం బండిల్ తీయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ బండిల్ కూడా కొంచెం బాగుంది కదా, టెడ్డీ బండిల్ కంపారిటివ్లీ చూసుకుంటే. మరి ఇంకైతే ఎందుకులే ఇలా లేట్ చేసుకుంటా వెళ్తే టైం వేస్ట్. సో మనం పింక్ది అయితే తీసేద్దాం. ఎక్కువసేపు ఆలోచించడం కన్నా తీసేయడం బెటర్ అన్న ఫీలింగ్. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్, మనమైతే పింక్ బండిల్ అయితే తీస్తాం. మరి మామూలుగా ఉండదు, లుక్ మాత్రం ఓపీ ఉంది కదా. సో చూద్దాం మరి బండిల్ అయితే ఎలా ఉంటుందో. ఓపెన్ చేసి క్విక్ ఎక్విప్ అయితే కొట్టేద్దాం. సో డార్లింగ్ చూసారు కదా, మొత్తానికి మనకైతే పింక్ బండిల్ అయితే వచ్చింది. మీలో ఎవరికైతే ఈ బండిల్ అయితే నచ్చిందో కింద అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ కమెంట్ చేయండి, అన్న పింక్ బండిల్ తీసి మంచి పని చేసావు, దీనికన్నా ఇంకా మిగతా అయితే అంత బాగాలేదని మీకు అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి.
సో ఇదన్నమాట మనం డ్రెస్ చేసుకుంటే వచ్చే లుక్ ఇది. సో చూసారు కదా మనం యుఎంపి మరి ఇంక ఎక్కడికెళ్ళినా యుఎంపి ఇమోట్లు మనకైతే వదలవన్నమాట. సో యుఎంపి మరి మామూలుగా ఉండదు, ఇప్పుడెందుకులే ఎక్కడ చూసినా యుఎంపి కోళ్ళు మనకెందుకు కానీ. సో బండిల్ అయితే రివ్యూ ఎలా ఉందో మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్లు గుద్దేయాలి. ఓకేలే, మన దగ్గర ఇంకా 2000 డైమండ్లు అయితే ఉన్నాయి కదా, ఇంకా స్పిన్ చేద్దాం పర్లేదు. ఇప్పుడైతే చూసారు కదా మొత్తానికి 2000+ డైమండ్స్ అయితే పట్టింది పింక్ బండిల్ కోసం. మిగతా బండిల్ కూడా తీద్దాం, ఏదో ఒకటి అయితే ఇంకోటి కూడా తీయడానికి ట్రై చేద్దాం. ఇంకా మన దగ్గర 2000 డైమండ్లు అయితే ఉన్నాయి కదా. సో చలో డార్లింగ్స్, మనమైతే ఏదో స్పిన్ చేద్దాం. ఈ బండిల్ రావాలని కోరుకుందాం. సో టాప్ కన్నా ఇదే కొంచెం బాగుంది కదా. సో దానికైతే లాంగ్ ప్రెస్ అయితే చేస్తాం, మొత్తాన్ని 400 డైమండ్స్ స్పిన్ అయితే చేసాం. ఏదో రేర్ అయితే వచ్చింది అనుకుంటున్నాను, నాకైతే అంత అబ్జర్వ్ చేయలేదు మరి బాక్స్ ని. అరే యార్ ఏం రాలేదంట, ఇది ఎక్కడ మాత్రం మావా, ఇంకా మనం ఏం చేయలేం మరి. మొత్తాన్ని మన టోకెన్లు వర్షం కురుస్తుంది, మనమైతే మొత్తానికి టోకెన్లతోటే తిప్పాలనుకుంటా. ఇంకా మనం ఏం చేయలేం, టోకెన్లతోటే వచ్చేటట్టు ఉంది. ఇంకొక 400 స్పిన్ అయితే చేస్తాం. తెలిసిందే దీంట్లో కూడా ఏం రేర్ అయితే వచ్చినట్లేదు, మరి ఏదైతే అంత మెరవట్లేదు కదా. అరే యార్ మనకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఓకేలే, ఇంకా టోకెన్స్ అయితే చూద్దాం. మరి అయితే టోకెన్లు అయితే ఇన్ని వచ్చాయి కదా, మా టోకెన్కి ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళిపోదాం. మరి నాకు తెలిసి ఇంకో 40 అయితే ఇంకో బండిల్ అయితే తీసేద్దాం. సో చలో డార్లింగ్స్, మనం అయితే టోకెన్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మన దగ్గర ఎన్ని టోకెన్లు అయితే నాకు తెలిసి 40 అయితే ఆ బండిల్ వస్తుంది అనుకుంటా, సెకండ్ బండిల్. అరే యార్ 46 టోకెన్స్ అనమాట, మరి మామూలుగా ఉండదు. మరి మనం స్పిన్ చేస్తే లక్ మాత్రం అయితే లేదు మనకి ఈరోజు. ఏంటో మరి, ఇంకేం చేయలేం మరి, మొత్తానికి కాగండి. ఇప్పుడు ఈ 3 బండిల్లో ఏ బండిల్ తీయాలా, ఇదైతే కొంచెం బాగుంది అనుకుంటా కంపారిటివ్లీ. బ్లాక్ది అయితే వరస్ట్, టాప్ది కూడా నాకు అంత నచ్చలేదు. అయినా మన దగ్గర లేవనుకో 4 టోకెన్లు, స్పిన్ చేయాలంటే చేసేచ్చు, కాకపోతే నాకు అంత నచ్చలేదు మరి టాప్ది. రెండిట్లో అయితే ఇదైతే బాగాలేదు, బ్లాక్ది అయితే లేదు. సో ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి, బ్లాక్ వరస్ట్ గా ఉంది కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఇదే మనం తీయాలి, ఇంకేం చేయలేము. సో ఈ బండిల్ అయితే లుక్ అయితే బాగానే ఉంది, మరి పర్సనల్ గా ఒక్కొక్కటి ఏజ్ చూస్తే ఏమని తెలియదు. ఇట్లా బండిల్ చూస్తే కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. ఓకేలే, ఇలాంటి వాటిలో ఎక్కువసేపు ఆలోచించకూడదు, మొత్తాన్ని తీస్తాం. కంగ్రాచులేషన్స్. ఓకే, మొత్తాన్ని మనకైతే ఈ బండిల్ అయితే వచ్చేసింది కదా, మరి మామూలుగా లేదు. సో ఓపెన్ అయితే చేసేద్దాం, క్విక్ ఎక్విప్ అయితే కొడేద్దామా. సో చలో, మొత్తానికి మనం 2 బండిల్ అయితే తీస్తాం అనమాట. ఈ బ్రో అకౌంట్లో ఇంకా 1000 డైమండ్లు ఉన్నాయి. అలాగే మన అరే బ్రో మ్యాజిక్ క్యూబ్స్ అయితే 4 మ్యాజిక్ క్యూబ్లు అయితే ఉన్నాయన్నమాట. అరే యార్ మనం అయితే ఏదో వచ్చేసి వేస్ట్ చేయాలి, మన చెయ్యి అయితే అసలు ఆగదు కదా, మరి 4 మ్యాజిక్ క్యూబ్లు అంట. సో మనమైతే తగ్గేదే లేదు, మనం మొత్తం వేస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు దీంట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఇదైతే కొంచెం బాగానే ఉందనుకుంటా, ఈ బ్రో దగ్గర ఇది లేదంట. మరి మనం అయితే బాగున్నా లేకపోయినా మనం అయితే ఏదో వచ్చేసి వేస్ట్ అయితే చేసేయాలి కదా మరి. సో ఇంక ఎలాంటి లేట్ చేయకుండా ఇదైతే తీసేద్దాం. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అనమాట, మనకి వీటిల్లో అయితే బాగానే కంగ్రాచులేషన్స్ వస్తుంది. కాకపోతే ఇందాక అంత కష్టపడి 400 స్పిన్ చేస్తే ఒక్కటి రాలేదు టోకెన్ ఎక్స్చేంజ్లో తప్ప. మనకైతే చాలా బ్యాడ్ లక్ అయితే నడుస్తుంది, ఇంకా మనం ఏం చేయలేము. ఓనీలే డార్లింగ్స్, అయిపోయింది ఏదో అయిపోయింది. ఓకే, ఇంకా మొత్తానికి 3 మ్యాజిక్ క్యూబ్లు, నాకు ఇంకా మనసు ఒప్పట్లేదు. నా అకౌంట్లో అయితే 2 ఉన్నాయి, మరి ఈ బ్రో అకౌంట్లో 3 అంటే ఇది కరెక్ట్ కాదు కదా, ఇంకోటి కూడా వేస్ట్ చేసేద్దాం ఆగండి. మరి అయితే ఇదైతే ఈ బండిల్ అయితే మరి అంత లుక్ అయితే లేదు కదా. నిజం మాట్లాడితే డార్లింగ్స్, మ్యాజిక్ క్యూబ్లో బండిల్స్ వేటికి లుక్ ఉండవు, ఒక 2-3 ఉంటే అంతే. ఇంకా మిగతా అన్ని ఆ 2-3 ఆల్రెడీ బ్రో తీసేసినట్టున్నాడు. సో మిగతా అన్ని వరస్టే, వరస్ట్లో బెస్ట్ అయితే పెట్టుకోవాలి కదా ఇంకా మనం తప్పదు. ఏదో ఒకటిలే ఇంకా ఈ బండిల్ అయితే తీసేద్దాం. ఇంకేముంది, ఏదో వచ్చేసి వేస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాం కదా. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అంట, ఇదైతే చెత్త బండిలే, కాకపోతే ఇంకేం చేయలేము. సో వేస్ట్ చేయాలనుకున్నాం కాబట్టి వేస్ట్ అయితే చేసేసాం. సో డార్లింగ్ చూసారు కదా, మొత్తానికి మనమైతే 3000 డైమండ్లు అయితే ఎగరగొట్టేసాం. చేసింది ఏం లేదు, 3000 డైమండ్లు ఎగరగొట్టేసాం. పోన్లేండి, టోకెన్లకు అయితే ఒక 2 బండిల్ అయితే వచ్చాయి కదా, ఈ బండిల్ ఇంకా పింక్ బండిల్. సో మీరైతే కమెంట్ చేయండి ఏ బండిల్ అయితే ఎక్కువ బాగుందో. ఇప్పుడైతే నేను 2 బండిల్లో వచ్చాయని చెప్పేసి సంతోషపడాలా, లేకపోతే నాకు లక్ లేదని చెప్పి బాధపడాలా, నాకైతే అర్థం కావట్లేదు. అలాగే మొత్తానికి మనం 2 మ్యాజిక్ క్యూబ్లు అయితే సర్వస్వంగా వేస్ట్ అయితే చేస్తాం. ఇంకేం చేయలేం, జరుగుతూ ఉంటే. మన ఫ్రీఫైర్ బాబాయ్ అయితే మనతో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు, నాతో అయితే ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. మరేమో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, మరి లక్ అయితే మనకి 0% ఉన్నట్టుంది. సో ఇదైతే మన కొత్త బండిల్ చూసారు కదా, మరి లుక్ అయితే మామూలుగా లేదు. సో చలో, మొత్తాన్ని మనం కంబైన్ అయితే చేసి చూద్దాం. మీరైతే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీకు ఎన్ని డైమండ్స్కి అయితే ఏ బండిల్ వచ్చిందో, ఏ బండిల్ ఎన్ని డైమండ్స్కి వచ్చిందో కింద అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం ఆగండి, ఇప్పుడైతే ఒక మంచి కాంబినేషన్ ఇద్దాం, మరి ఏది బాగుంటుందో చూద్దాం. మనం ఎలాగో గేమ్లో ఫుల్ బండిల్ వేయం కాబట్టి ఏదో కాంబినేషన్ వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే మనం కాంబినేషన్ ట్రై చేద్దాం. ఈ బ్రో దగ్గర కలెక్షన్ మాత్రం మామూలుగా లేదు కదా, ఏదో కొత్త కొత్త బండిల్లు పాత అన్నీ అయితే పెట్టేసుకున్నాడు. ఓల్డ్ కలెక్షన్ కాకుండా కొత్త టాప్ కలెక్షన్ అయితే ఉన్నట్టుంది ఈ బ్రో అకౌంట్లో. ఓకే చలో, రైట్, మనకైతే దొరికేసింది అనమాట ఈ బండిలో ఎల్లో బండిల్. సో దీని లుక్ అయితే చాలా బాగుంది కదా, నాకైతే ఇది చాలా నచ్చింది కంపారిటివ్లీ. సో దీనికోసమే నేనైతే ఈ స్పిన్ అయితే చేశాను. మెయిన్గా నాకు పింక్ ఎందుకు నచ్చిందంటే ఆ ప్యాంట్ మాత్రం చాలా బాగుంది కదా లుక్ అయితే. కంపారిగా చూసుకుంటే షర్ట్ కూడా బాగానే ఉంది, కాకపోతే నాకు మోస్ట్ అయితే ప్యాంట్ బాగా నచ్చింది. మరి మీకైతే ఏ కాంబినేషన్ నచ్చుతుందో కింద అయితే కమెంట్ చేయండి.
सो डार्लिंग्स चूसर कदा इधी मैं मैं यह वीडियो मन वीडियो अंदर की नचिंदा मन वीडियो इंकेवन चूस्त चाने सब्सक्राइब चेसुकोपोते फास्ट गा सब्सक्राइब चेसुको मैं 80k चाला अंटे चाला दग्गर उन्नाम इंका 5k सब्सक्राइबर्स अंते मीरु अनुकुंटे अदि इंको 2 डेस लो अयिते अयिपोद्दि अंता मीरु चेसे दानि बट्टे उंटदि कदा डार्लिंग्स सो मोत्तानिकैते मनं ई रोज़ वीडियो अयिते चेसिन लेदु नन्नु अडिगितें 3000 डैमेज पेट्टि रेंडु बट्टलु अयिते तीसां मरि रेंडु ड्रेस्सुलु अयिते तीसां मीकैते चेप्पानु कदा मल्ली मल्ली चेप्तुन्नानु मीकु ए ड्रेस् अयिते एक्कुव नच्चिंदो किंद कमेंट चेयडं मात्रं असलु मर्चिपोवद्दु मेन का नी वीडियो तीन गल कारण डार्लिंग्स ऐडिया रावाल कदा एन डायमंड्स की ए बंडल गुड्डे स्पिन चेयले कदा एपड़ू अला चयक आलमोस्ट यूट्यूब सर्चे वीडियो सो दाने तगट वीडियो अच्छे वस्तु नीटना पेटक प्रति सारी इदे प्रोसीजर फावी सो क्लारिटी तेजुना अपड़े स्पिन चेयन सो अला वाल डायमंड्स कोई अवगाहन उदो गुड स्पिन गुड्डे ए बटल रहा ड्रस रायमंडलते वेस्टाई सी डार्लिंग्स इपड़े ना लास् नी 3000 डायमंड पेटना ईवेंट स्पिन ओके लक मन के रे टोकन एक्सचेंज तीयन कदा सो अला क्याल्युलेटी आलमोस्ट 3000 की ना 2 ड्रस वाई सो डार्लिंग्स ना सैड नीचे सजेशन एंटे बंडिल कोसमें बंडल तीयन पिंक कंपेरेटिवली बहुत सो अलग आलमोस्ट 1500 टू 1600 डायमंड्स अवुद्दी सो अंत एफर्ट चेयगलतेने पेट्टंडी ओकवेळ एफर्ट चेयलेकपोते मात्रं पेट्टकंडी सो अवेम पेद्द अंत रेयर बंडिल्स कूडा कादु सो अंत बागा लुक अयिते लेवु जस्ट मी कोसम अयिते वीडियो चेसानु अंते सो मरो कोत्त इंट्रेस्टिंग वीडियो तो मी मुंदुकु वस्ता अंदरिकी टाटा बाय टेक केयर लव यू ऑल